ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలక ఘట్టం కొద్ది నిమిషాల్లో జరగబోతుంది. 1979 తర్వాత భారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 13 జిల్లాలు ఏర్పాటు జరుగుతుంది. పాదయాత్ర హామీల్లో కీలక నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నయా ఆంధ్రప్రదేశ్గా మారుతుంది. 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలతో కొత్త పాలనను అందించనుంది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య లాంఛనంగా ప్రారంభిస్తారు. మొత్తం 26 జిల్లాలు 72 రెవెన్యూ డివిజన్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక మొత్తంగా పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ వాగ్దానాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తున్నారు. నిన్న గ్రామ వార్డు సచివాలయ ఏర్పాటు ద్వారా పాలన వికేంద్రీకరణలో తొలి అడుగు వేశారు. నేడు కొత్త జిల్లాల ఆవిర్భావంతో ఈ దిశగా మరో అడుగు ముందు వేశారు. ఇక రేపు ఇదే స్ఫూర్తితో మూడు ప్రాంతాల సమానాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు వేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత విస్తీర్ణ పరంగా ప్రకాశం జిల్లా, జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలు పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8 నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఈ రెండు జిల్లాలు పెద్దవిగా ఏర్పడ్డాయి. తక్కువ విస్తీర్ణం, తక్కువ జనాభాతో పార్వతీపురం మన్యం జిల్లా అత్యంత చిన్న జిల్లాగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో 3 నుంచి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఒకే ఒక అర్బన్ జిల్లాగా ఏర్పడిన విశాఖ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉండగా జనాభా మాత్రం 19.59 లక్షలు ఉంది. ప్రతి జిల్లాలో 9.25 లక్షల నుంచి 24.5 లక్షల వరకు జనాభా ఉంది. భౌగోళికంగా, పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తుల్ని బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల యొక్క ప్రజలకు పరిపాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 26 జిల్లాలకు కలెక్టర్లను, ఎస్పీలను నియమించింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాలకు జాయింట్ కలెక్టర్లను, ఆర్డీఓలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 47 రెవెన్యూ డివిజన్లకు ఆర్డీఓలను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణను చేపట్టారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకూడదని, పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో నవశకానికి నాంది పలుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.